కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు మాని హెల్త్ వర్కర్లందరూ కోవిడ్ వ్యాక్సిన్ ఏంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరూ అపోహలు వీడనాడాలని జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ తెలియజేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని దీనిపై అపోహలు వీడనాడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 65% హెల్త్ వర్కర్లు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని అయితే కొంతమందిలో వ్యాక్సిన్ పై అపోహలు ఉండడంతో టీకా తీసుకోవడానికి సంశయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అవన్నీ వీడనాడాలని కలెక్టర్ సూచించారు. హెల్త్ వర్కర్లకు ఈ నెల 25 తేదీతో మొదటి విడత వ్యాక్సిన్ తీసుకోవడానికి గడువు ముగియతుండడంతో మిగతా సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇప్పుడు వేయించుకోకపోతే తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం కష్టతరం అవుతుందని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రెండో దశలో 50 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ప్రస్తుతానికి కోవిడ్ తగ్గుముఖం పట్టిన పక్క దేశాలు రాష్ట్రాలలోని పరిస్థితి గమనిస్తే మరలా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఆయన తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను తప్పక అమలు చేయాలని ఆయన కోరారు. ఇప్పటివరకు మనకు మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్కి అలాగే రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సెకండ్ డోస్ ఏదైతే హెల్త్ కేర్ వర్కర్స్కి మొదటి డోస్ ఇచ్చామో వారికి సెకండ్ డోస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ మనకు మిగతా అందరికీ కూడా అంటే 50 సంవత్సరాలు పైబడిన అందరి పాపులేషన్కి ఇవ్వడానికి ఈరోజు లేదా ఈ వారంలో మరి ఏదైతే డైరెక్షన్స్ వస్తున్నాయో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి, దాన్ని బట్టి ఈ అందరికీ టీకా ఎప్పుడు వేయాలి ఎలా వేస్తామనేది అందరికీ చెప్పడం జరుగుతుంది. మీడియా ద్వారా నేను కొంతమంది హెల్త్ కేర్ వర్కర్సు, కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు హెజిటెన్సీ ఫ్యాక్టర్ అంటే వాళ్ళు సంశయిస్తున్నట్టుగా ఉంది. చాలామంది సుమారు 65% వరకు టీకా వేసుకున్నారు, ఇంకా కొంతమంది వేసుకోలేదు. ఈ పంచాయత్ అలాగే మున్సిపల్లో 33% వేసుకొని ఉన్నారు. వారందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితం, మనకి ఇది ఖచ్చితంగా మనము వ్యాక్సిన్ వేసుకుంటేనే కోవిడ్ని ఎదుర్కొనగలము. అలాగే హెల్త్ కేర్ వర్కర్స్కి మరి 25వ తేదీ చివరి తేదీ కాబట్టి వారు ఈ లోపల మొదటి డోస్ వేసుకోవాలి, లేదంటే వాళ్ళకి మళ్ళీ ఈ టీకా వేసుకునే అవకాశం మరి రాకపోవచ్చు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో అందరు పబ్లిక్కి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకి మళ్ళీ టీకా వేసుకునే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి అందరికీ నేను మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 25వ తేదీ లోపల హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా ఇప్పటికీ వేసుకోకపోయింటే మీరు ముందుకొచ్చి వేసుకోండి. ఈ టీకా చాలా సురక్షితం. నేను కూడా ఈ టీకాను వేసుకోవడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 55 నేను వేసుకున్న తర్వాత నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఇవి లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి టీకా వేసుకోవడము. ఈ కోవిడ్ అనేది మనకు ఈరోజు కొంత తగ్గినట్టు అనిపించినా మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఇతర దేశాల వైపు చూసినా మరి ఇతర రాష్ట్రాల మరి గణాంకాలు రోజు చూస్తున్నా మనకు కొత్త రకాల స్ట్రెయిన్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా మనం కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం సురక్షితం. దీనికోసం ఇతర దేశాల్లో చాలా పోటీపడి మరి జనాభా దీనికోసం ఎగబడుతున్నారు. మరి ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ముందుండి కోవిడ్ గురించి వీళ్ళందరూ ఫైట్ చేసిన వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మా జిల్లా యంత్రాంగంతో పాటు నాతో పాటు ఎంతోమంది మరి కోవిడ్ని మరి ముందుండి ఫైట్ చేసి జిల్లాను చాలా తక్కువ పాజిటివిటీతో ఈ రోజుకి జిల్లా 48,000 కేసెస్ క్యుములేటివ్ అంటే వేరే ఇదే సైజు ఉన్న జిల్లాలన్నీ 90,000 లక్ష అన్నీ దాటిపోయినా కూడా ఈ జిల్లాలో ఇంత తక్కువగా మనకు మెయింటైన్ చేసిన తర్వాత బిజియెస్ట్ డిస్ట్రిక్ట్, ఇన్ఫ్యాక్ట్ క్వారంటైన్ బౌల్గా మనం చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలకు లాక్డౌన్ ఉన్నప్పుడు మనము ట్రైన్లలో వందలాది వేలాది మందిని రోజు రిసీవ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అందరినీ క్వారంటైన్ ఇక్కడ చేయడం జరిగింది. ఎన్నో ఫ్లైట్స్ వచ్చాయి, ఎన్నో ఇతర జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ పెట్టడం, అందరు రాష్ట్రాల ఇతర దేశస్తులను అందరినీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంత చక్కగా ఫైట్ చేసిన వారు ఈరోజు మరి వ్యాక్సిన్ కూడా ముందుకొచ్చి తీసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆర్టీఓ ఖాజావల్లి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బందరు ఆర్టీఓ ఖాజావల్లి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఎన్నో సుదీర్ఘ ప్రయోగాల అనంతరం లభించిన కోవిడ్ వ్యాక్సిన్ అందరూ తప్పక వేయించుకోవాలని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వీడనాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి టీకా వేయడం జరుగుతుందని ఆర్టీఓ తెలియజేశారు. ప్రస్తుతం కరోనాపై ప్రజలలో భయాందోళనలు తగ్గినప్పటికీ అశ్రద్ధను వీడనాడాలని ఆయన సూచించారు. మన ప్రక్క రాష్ట్రాలలో మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో మనం జాగృతలం కావాలని ప్రతి ఒక్కరూ కోవిడ్ సూచనలు పాటించాలని ఆర్డీఓ కోరారు. మనము గత 1 ఇయర్ గా ఈ కోవిడ్ 19 వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన కేంద్ర ప్రభుత్వం వారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వాక్సినేషన్ ప్రక్రియను జనవరి 16వ తేదీన ప్రారంభించారు. ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది వేయిస్తున్నారు. కాబట్టి ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైనా వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే మీరు ధైర్యంగా వ్యాక్సిన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన అందరికీ కూడా మన పై అధికారులందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఈరోజు నేను కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తవు. రకరకాలైనటువంటి అపోహలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అపోహలను పక్కన పెట్టేసి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. మీలో ఇమ్యునైజేషన్ పెంచుకోండి. కోవిడ్ 19 బారిన పడకుండా సంరక్షించుకోండి అని సందర్భంగా తెలియజేస్తాను. ఈడేపల్లి శక్తి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈడేపల్లిలోని శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక హారతులు చేపట్టారు. కాళికాదేవికి ప్రీతిపాత్రమైన పసుపుతో పసుపు ఓలలాడింపు కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా ప్రత్యేక పర్వదినం సందర్భంగా భజనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. కాలజ్ఞాన బ్రహ్మశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా చల్లపల్లిలో విజయవాడ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దేవాలయం నందు స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు కరోనా వైరస్ ఇతర కారణాల వల్ల ఒక్కరోజుకే పరిమితం చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి పరిసర ప్రాంత గ్రామాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి సంవత్సరము మాఘ చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా తలపల్లి మండల శుభ్రామంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరి యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం 3 రోజులు ఈ కార్యక్రమం జరుపుకునేవాడు. కానీ కరోనా కారణంగా కొన్ని ఇబ్బందుల వల్ల మనం ఒక రోజునే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా కూడా మా కార్యకర్తలు, మా కమిటీ సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నందుకు మా కమిటీ సభ్యులకి, సీఎంఆర్ పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే జోగి రమేష్ కు ప్రజలందరూ అండగా ఉండాలని పెడన పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే జోగి రమేష్ కు ప్రజలందరూ అండదండలుగా ఉండాలని వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి అన్నారు. పట్టణంలోని 21వ వార్డులో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు దూసుకుపోతున్న ఎమ్మెల్యే జోగి రమేష్ దృష్టిలో పెట్టుకుని 5వ తేదీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 23 వార్డుల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కరెక్ట్గా 4-5 నెలల క్రితం వర్షాలు ఎక్కువగా పడి ఈ రోడ్డు 20వ వార్డు జోగి రమేష్ గారిని
మా ఎమ్మెల్యే జోరేమేకర్ని తీసుకువచ్చి ఈ నీళ్లు చూసి ఆయన వెంటనే ఏంటి అసలు ఈ రోడ్డు మనకి ఎవరు ఇక్కడ సతీష్ ఇన్ఛార్జి సతీష్ పిలిపించి సతీష్ ఎలా దీని పరిస్థితి అడిగి అడిగితే వెంటనే సతీష్ సార్ ఏం లేదు సార్ ఇది పిచ్చి మొక్కలు ఉంటే ఇవన్నీ కూడా నేను లైన్ చేసి జస్ట్ రోడ్డు కోసం ఇలా సరి చేశాను మనకి ఏంటంటే ఇది రోడ్డు కనుక మనం శాంక్షన్ చేస్తే కనుక సిమెంట్ రోడ్డు డ్రైను శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవటానికి కానీ వాళ్ళకి రోడ్డు మీద వర్షాలు పడినా నీళ్లు నిలబడకుండా ఉంటే సార్ అది చేయించి పెట్టండి అని అడిగితే ఎమ్మెల్యే గారు స్పందించి అంటే 4 నెలలు అయ్యింది 4 నెలల వ్యవధిలోనే ఈరోజు రోడ్డు ఇచ్చి చూపిస్తున్నారంటే ఆ ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాగే ఈ వార్డులో నిలబడుతున్న కౌన్సిలర్ అభ్యర్థి పిచ్చుకి సతీష్ గారి అంతే డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా చేస్తున్నారంటే ఏదో మాట చెప్పి తప్పించుకుని ఓట్లు అడిగి వెళ్ళిపోయే రకం కాదు ఓట్లు కూడా ఇంక అవ్వాల ఎలక్షన్లు కూడా మార్చి 10 ఉన్నాయి ఈలోపే ఈ రోడ్డు అవజయించడం కూడా జరుగుతుంది అంటే దాదాపు 3,40,000 రోడ్డు ఇది అలాగే డ్రైన్కి వచ్చేసరికి 2,90,000 ఉంది దీని పక్కన టీ షేప్లో ఇంకో రోడ్డు ఉంది అది కూడా 2,91,000 అంటే దాదాపు ఈ వార్డులోనే 1,80,000 వరకు ఇవ్వటం జరిగింది అలాగే శ్మశాన వాటికి ఉంది ముదిరాజుది దానికి వచ్చేసరికి చుట్టూ వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర ఏం చేయమంటావు సతీష్ మరి అంటే సార్ మీరు ఎలా చెప్తే నేను అలా వింటాను సార్ నాకేం ఇబ్బంది లేదు బరిల గ్రౌండ్ అంటే ముదిరాజుల బరిల గ్రౌండ్ అది నా వాటి పరంగా నాలో ఉంది కాబట్టి మీరు ఎలాయినా సరే చేయండి సార్ నాకేం ఇబ్బంది లేదు ఎవరు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు ఎవరు ఎన్ని చేసినా చివరకు న్యాయమే గెలిచింది అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు పెడన మండల పరిధిలోని నందిగామ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నందు నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ బొడ్డు చిన్నబాబు ఉప సర్పంచ్ కాగిత లక్ష్మి మరియు పాలకవర్గ సభ్యులకు అభినందన సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామమంతా ఒకటై చిన్నబాబు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు చిన్నబాబు ప్రజలు తమపై పెట్టుకున్న ఆశ నిరాశ చేయక గ్రామాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు అంతేగాక అభివృద్ధిలో గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు కృష్ణ మిల్క్ యూనియన్ జిల్లా డైరెక్టర్ అర్జా వెంకట నగేష్ మాట్లాడుతూ చిన్నబాబు గ్రామాభివృద్ధిలో తండ్రిని మించిన తనయుడుగా పేరు తెచ్చుకోవాలని అన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చిన్నబాబు మాట్లాడుతూ పార్టీలు ఇవాళ ఉండవచ్చు లేకపోవచ్చు అయితే తమకు ఓటు వేసినా వేయకపోయినా గ్రామ ప్రజలందరూ తనకు సమానమేనని ఎవరికి ఏ అవసరం వచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని గ్రామాభివృద్ధికి కావలసిన అవసరాలను ఏడాదిలోపు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు తొలుత నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను కార్యక్రమానికి హాజరైన పెద్దలు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి అభినందించారు అనంతరం సర్పంచ్ చిన్నబాబు పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు సభాధ్యక్షులు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామ మాజీ సర్పంచ్ పామర్తి చిన్ని ఎస్విపల్లి మాజీ సర్పంచ్ సీరం ప్రసాద్ మచిలీపట్నం మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గార్లబట్టి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ముందుగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి చిన్నబాబు గారికి అలాగే వార్డు సభ్యులుగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషం గ్రామం అందరూ కూడా ఒక తాటిపై ఉండి ఒక మంచి వ్యక్తిని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిని ఒక నమ్మకంతో మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి మరి సర్పంచ్ గారిని అలాగే వైస్ సర్పంచ్ గారిని అలాగే మెంబర్లందరినీ కూడా గెలిపించినందుకు పేరు పేరున ఈ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటా ఉన్నాను మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామాన్ని రూపురేఖలు మారుస్తూ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చి గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చే విధంగా మరి చిన్నబాబు గారు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కానీ
మరి వెంటనే స్పందించేటువంటి వ్యక్తి చిన్నబాబు గారు. ఎవరినైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత ఉపాధ్యక్షురాలు కానీ లేకపోతే సరే మన మెంబర్లు కానీ అందరికి కూడా మరి నా ఉద్దేశం అయితే మునుపు ఎన్నడూ లేదు. మేము కూడా పంచాయతీ 5 ఏళ్ళు చేసాం, మా చేతనంత మనకి చేసాం. అట్లాగే ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన వారందరూ కూడా మరి ఒక ఈ ఈ గ్రామాభివృద్ధి సువర్ణాక్షరాలతో ఒలికింపబడే విధంగా మరి కృషి చేయాలని, అట్లాగే మరి చేసి చూపించాలని మరి చిన్నబాబుని మరి వార్డు సభ్యులందరినీ కోరుతున్నాను. అట్లాగే ఏ ప్రతి వార్డుకి కూడా మా ఉద్దేశం అయితే ఒక నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ప్రతి వార్డులో ఆ మెంబర్తో పంచాయతీ సర్పంచ్ గారు దగ్గరుండి ఆ వార్డుకి కావాల్సిన అవసరాలు అవి తీరేయి ఏంటి అంటే వన్ బై వన్గా చేసుకుంటూ వెళ్దామని మేము అనుకుంటున్నాం. మరి తప్పనిసరిగా మరి ప్రజల అభిప్రాయాన్ని మరి ఆశల్ని మన మీద పెట్టుకుని ఆశలు గెలిపించినటువంటి ఆశల్ని నెరవేరుస్తారని ఈ కమిటీ సభ్యులందరూ మరి అట్లాగే గ్రామాభివృద్ధికి ముఖ్యంగా మరి ఎంతో కృషి చేస్తారని ఆలోచిస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే మరి మా మేనల్లుడు అల్లుడు మరి కాగతి నాగేశ్వరరావు వాడి కృషి అంతులేంది యాక్చువల్గా. మరి దాంతోనే మరి మనం విజయం సాధించాం అనేది ఎవరో నిర్వివాదం చెప్పాల్సిందే తప్పనిసరిగా. మరి ఆయన కూడా ఈ గ్రామ పంచాయతీ అమ్మాయి రాలేకపోయినా ఆయన కూడా మరి సర్పంచ్ గారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గ్రామాన్ని మరి ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ ఇప్పుడు నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంతటి విజయాన్ని ఇంతమంది నెంబర్లు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా నందిగామ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి కూడా ఇప్పటి వరకు నా గెలుపుకి ఓట్లేసినటువంటి 800 చిల్లర మంది కాదు, ఇక నుంచి 2034 మంది కూడా నా యొక్క బిడ్డలే. ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ముందుండి నడిపిస్తాము. మాటలతో కాదు చేతలతో చూపించిన తర్వాత మీ దగ్గర నేను ఆశీస్సులు పొందుతాను. 1 సంవత్సరమే గడువు ఉన్నాకు 1 సంవత్సరంలోపు మన నందిగానికి ఏవైతే అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ముందుండి ప్రతి ఒక్క సమస్యని 1-2 నెలల గడువుల్లో మనందరికీ కూడా మంచినీటి సరఫరా చేయాలని ఫస్ట్గా అనుకున్నాము. అది కంపల్సరీగా 2 నెలల లోపు జరుగుద్ది. మీరందరూ కూడా ఆధారపడవద్దు. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంత సహకరించాలి. ఊరు అభివృద్ధి కావాలంటే ప్రజలు కూడా నాది నీది అనేది లేకుండా ఒక సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు నేను చేసే ప్రతి ఒక్క పని కూడా మీరు సహకరించి అడ్డంకులు పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మన గ్రామానికి పట్టిన 6-7 మంది శనిగ్రహాలు ఉన్నాయి, మీరేం బాధపడవద్దు. ఏట్ల వాటికి అన్ని క్లీన్ చేసి గ్రామాన్ని వచ్చే ఎలక్షన్ వచ్చేటప్పటికి పూర్తి తెలుగుదేశం పార్టీగా మార్చి కృష్ణప్రసాద్ గారికి అప్పచెప్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను సీఐ కొండయ్య పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను సీఐ కొండయ్య ఎస్ఐ మురళితో కలిసి సందర్శించారు. మున్సిపల్ అధికారుల నుంచి జాబితా తీసుకుని ఆ జాబితా ఆధారంగా కొండయ్య పోలింగ్ స్టేషన్ పరిశీలించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉన్నాయో లేదో చూశారు. అనంతరం ఆయన పోలింగ్ స్టేషన్ల వద్ద ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలన్న విషయమై ఎస్ఐ మురళితో చర్చించారు. పెద్దతుమ్మిడి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పెద్దతుమ్మిడి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంటుమిల్లి ఎంపీడీఓ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంటుమిల్లి ఎంఈఓ కెఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవ వేడుకలు జరుగుతున్నందున అందులో భాగంగా మండల స్థాయి నుండి ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో పాల్గొని ఇందులో విజేతలైన వారిని జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని, అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ 7వ తరగతి వరకు చదివే స్కూల్ విద్యార్థులకు ఈ సైన్స్ ఫెయిర్లో అవకాశం ఉందని, ఈ సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థుల్లో తమ నైపుణ్యత చాటే అవకాశం కలుగుతుందని ఎంఈఓ కెఎస్వి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, బుజ్జి, రమాదేవి, రాజు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మండల స్థాయిలో సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను గెట్ బై స్కూల్ పెద్దతుమ్మిడిలో ఏర్పాటు చేయడం జరిగింది.
బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి 10 జెడ్ బేచెస్, తర్వాత ఒక గవర్నమెంట్ హై స్కూల్, ప్రైవేట్ యూపీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ 3, తర్వాత యూపీ స్కూల్స్ బండిమిల్లి మండలంలో ఉన్నటువంటి 7 పాఠశాలలు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేయడం అయింది. అయితే అన్ని పాఠశాలలు కూడా పాల్గొన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. 21 ఎగ్జిబిట్స్ వచ్చాయి. ఈ ఎగ్జిబిట్స్ అన్నింటినీ కూడా ఈ పాఠశాల దగ్గర దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని కరోనా నిబంధనలు అనుగుణంగా కొద్ది స్థాయిలోనే వచ్చి సందర్శించవలసిందిగా కోరడం జరిగింది. సో ఇప్పటికి దాదాపుగా 250 మంది విద్యార్థులు వచ్చి ఈ ఎగ్జిబిట్స్ని సందర్శించడం అనేటువంటి జరిగింది. అలాగే ప్రతి ఎగ్జిబిట్స్ కూడా పాఠశాల నుండి 1 లేదా 2 గైడ్ టీచర్స్ కూడా రావడం జరిగింది. ఈ ఎగ్జిబిట్స్ని జడ్జి చేయడం కోసము ఆయా కాలేజీ స్థాయిలో 2 జడ్జెస్ని కూడా పిలవడం జరిగింది. వారి సమక్షంలో ఈ యొక్క ఎగ్జిబిట్స్ని 1st ప్లేస్, 2nd ప్లేస్ నిర్ణయించడం కూడా జరుగుతుంది. తర్వాత దీంట్లోనే భాగంగానే సైన్స్ క్విజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సైన్స్ క్విజ్ని పేపర్స్ ఇవ్వడం ద్వారా ప్రతి స్కూల్ నుండి 3 విద్యార్థులని అనుమతిస్తాము. ఆ 3 విద్యార్థులకు ఒకే పేపర్ ఇస్తాము. అలా వేరు వేరు టీంలు అన్ని కలిపి ఆ పేపర్ని ఆన్సర్ చేసిస్తే అది వాల్యుయేషన్ చేసి 1, 2 స్థానాలను కూడా నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడం అనే ఉద్దేశం ఏమంటే విద్యార్థుల్లో నిగుడీకృతమైనటువంటి వారి యొక్క సామర్థ్యాలని శక్తుల్ని వెలికి తీయడం అనేటువంటిది జరుగుతుంది. దానివలన వారి యొక్క విజ్ఞానాన్ని వికసింపజేసుకుంటానికి ఒక మంచి సదవకాశంగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. సైన్స్ దినోత్సవం 28వ తారీఖున జరుగుతుంది. దానిలో భాగంగా మండల స్థాయి అలాగే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలకి ఎంపిక చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మొదటిగా మండల స్థాయిలో ఎంపిక చేయడం కోసము మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు అంటే అప్పర్ ప్రైమరీ 7th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు విద్యార్థులు మాత్రమే దీనికి అర్హత ఇవ్వడం జరిగింది. వారు మాత్రమే పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.